अंदर की नमस्कार वीडियो नेनु डिसेंबर नेललो वच्चे मुख्यमैन पंडगलु अलागे मुख्यमैन रोजुलु मुहूर्ताल गुरिंची तेलियजेस्तुन्नानु। डिसेंबर 1वा तारीखु गुरुवारं रोजुन मार्गशिर शुद्ध अष्टमी। ई रोजुने काल भैरव अष्टमी कालाष्टमी नामक अलभ्य पुण्य योगं उन्नायी। ई रोजुतो शुक्रमूढमी आखरु अवुतुंदी। अलागे ई रोजुन प्रपंच एड्स दिनोत्सवान्नि जरुपुकुंटारु। ई रोजुन साधारण पनुलकु अलागे व्यवसाय पनुलकु चाला मंची रोजु। तरुवातदि डिसेंबर 2वा तारीखु शुक्रवारं। ई रोजुन तिथि नवमि। ई रोजुन पेंडलु चूपुलु వ్యాపారం వాహనాలు కొనుగోలుకు రిజిస్ట్రేషన్స్ కు గృహప్రవేశానికి చాలా బాగుందండి। ఇక 3వ తారీఖు శనివారం దశమి తిది। ఈ రోజున వివాహాది శుభకార్యాలకు గృహారంభాలకు గృహప్రవేశాలకు అలాగే అన్నప్రాసన కూడా చేయొచ్చండి। బిడ్డల్ను ఊయలలో వేయవచ్చు అలాగే సీమంతం వీటన్నిటికీ కూడా చాలా మంచి ముహూర్తం। వీటితో పాటు ఈ రోజున కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలన్నా అలాగే వాహనాలు ప్రారంభించాలన్నా కూడా చాలా దివ్యంగా ఉండండి। ఇక 4 డిసెంబర్ 2022 ఆదివారం రోజున గీతా జయంతి అలాగే మోక్షద ఏకాదశి లేదా మతత్రయ ఏకాదశి ఈ రోజున ఉన్నాయండి। ఈ రోజున వివాహానికి గృహారంభాలకు గృహప్రవేశాలకు అలాగే అన్నప్రాసన నామకరణానికి ఈ రోజున వీటితో పాటు పెండ్లి చూపులు కూడా నిర్వహించుకోవచ్చు। దివ్యమైన ముహూర్తం ఈ రోజు। తరువాతది 5వ తారీఖు సోమవారం ద్వాదశి తిది। ఈ రోజున మత్స్య ద్వాదశిని అలాగే శ్రీ హనుమద్ వ్రతం జరుపుకుంటారు। ఈ రోజున గృహారంభం గృహప్రవేశం అన్నప్రాసన నామకరణ వ్యాపారాలు ప్రారంభించటం పెండ్లి చూపులకి చాలా దివ్యంగా ఉన్నది। ఇక 6వ తారీఖు మంగళవారం త్రయోదశి తిది। ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి అలాగే ఈ రోజున సాయంత్రం 6:47 తర్వాత నుండి అంగారక చతుర్దశి ఉన్నది। ఈ రోజున ఆపరేషన్స్ చేయించుకునే వాళ్ళకి కొంచెం మంచి రోజండి। అలాగే వ్యాపార పనులకు కూడా ఇది ఉత్తమంగా ఉంటుంది। ఇక 7వ తారీఖు బుధవారం ఈ రోజున దత్తాత్రేయ జయంతి అలాగే నోముల పూర్ణిమ శ్రీ శ్రీ కుర్తాల సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి వార్షిక పట్టాభిషేకాన్ని జరుపుకుంటారు। ఈ రోజున వ్యాపార ప్రారంభానికి అలాగే వాహన ప్రారంభం రిజిస్ట్రేషన్స్ కు వివాహం గృహప్రవేశాలకు అలాగే గర్భధానానికి మంచి ముహూర్తం అండి। ఇక తరువాత రోజు 8 డిసెంబర్ గురువారం రోజున మనకి పౌర్ణమి తిది ఉన్నదండి। ఈ రోజున కోరల పూర్ణిమ అన్నపూర్ణ జయంతి అలాగే భైరవి జయంతి జరుపుకుంటారు। అలాగే హజరత్ సయ్యద్ జవాన్ పురి జయంతి కూడా ఈ రోజున జరుపుకుంటారు। ఈ రోజున మనకి పెండ్లి చూపులకు నిశ్చితార్థానికి చాలా బాగుందండి। అలాగే వాహన ప్రారంభం వ్యాపార ప్రారంభానికి కూడా మంచి ముహూర్తం ఉన్నది ఈ రోజున। అలాగే వివాహానికి గృహప్రవేశం గర్భధానానికి కూడా ఈ రోజున దివ్యమైన ముహూర్తం అండి। ఇక తరువాతది డిసెంబర్ 9వ తారీఖు శుక్రవారం రోజు। ఈ రోజున పరశురామ జయంతి ఉన్నది। ఈ రోజున చాలా దివ్యమైన ముహూర్తం అండి। వివాహం గృహారంభం గృహప్రవేశానికి నామకరణానికి అన్నప్రాసనకి అలాగే గర్భధానానికి అన్ని విధాల చాలా మంచి ముహూర్తం దివ్యంగా ఉన్నదండి। ఇక తరువాతది 10వ తారీఖు శనివారం। ఈ రోజున మనకి గృహప్రవేశానికి ముహూర్తం ఒకటే ఉన్నదండి। తరువాతది 11 డిసెంబర్ ఆదివారం రోజున మనకి సంకష్టహర చతుర్దశి అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వర్ధంతి ఉన్నాయి। ఈ రోజున వ్యాపారానికి పెండ్లి చూపులు అలాగే వాహన ప్రారంభానికి గృహప్రవేశానికి గర్భధానానికి ముహూర్తం బాగుందండి। తరువాతది 12వ తారీఖు సోమవారం రోజున మనకి చవితి తిది ఉన్నదండి। ఈ రోజున మనకి గృహారంభం
గృహప్రవేశానికి అలాగే అన్నప్రాసన నామకరణానికి పెండ్లి చూపులకి ముహూర్తం ఈ రోజున బాగుందండి. తరువాతది 13వ తారీఖు మంగళవారం పంచమి తిది. ఈ రోజున శుభకార్యాలకి ముహూర్తం ఏమీ లేదండి. తరువాతది 14వ తారీఖు బుధవారం షష్ఠీ తిది. ఈ రోజున పెళ్లి చూపులు చేసుకోవడానికి అలాగే నిశ్చితార్థానికి చాలా బాగుందండి. వాహనానికి రిజిస్ట్రేషన్స్కి కూడా దివ్యంగా ఉంది. అలాగే వివాహం, గృహప్రవేశం, గర్భధారణానికి కూడా దివ్యంగా ఉంది. ఇక తరువాతది 15వ తారీఖు గురువారం, అలాగే 16వ తారీఖు శుక్రవారం, 17వ తారీఖు శనివారం. ఈ మూడు రోజుల్లోనూ తిస్రోష్టకాలను జరుపుతారు. అలాగే 15వ తారీఖున మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి, అలాగే పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కూడా ఉన్నాయి. ఈ రోజున పెండ్లి చూపులు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి అలాగే గర్భధారణానికి ముహూర్తం ఉన్నది. ఇక తరువాతది 16వ తారీఖు అష్టమి తిది శుక్రవారం. ఈ రోజున అనగాష్టమి వ్రతము, మూలకార్తె, అలాగే ధను సంక్రమణం ఉన్నాయి. ఈ రోజున ఉదయం 10 గంటల నుండి మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజున వివాహానికి, గృహప్రవేశం, గృహారంభం, అలాగే నామకరణానికి, అన్నప్రాసనకి అన్నిటికీ కూడా చాలా దివ్యమైన ముహూర్తం ఉందండి. ఇక తరువాతది 17వ తారీఖు శనివారం నవమి తిది. ఈ రోజున వివాహానికి, గృహారంభం, గృహప్రవేశం, అన్నప్రాసన, నామకరణానికి మంచి ముహూర్తం ఉందండి. ఇక తరువాతది 18 డిసెంబర్ ఆదివారం బహుళ దశమి తిది. ఈ రోజున మనకి వివాహానికి, గృహారంభం, గృహప్రవేశానికి, అన్నప్రాసనకి ముహూర్తాలు ఉన్నాయండి. ఇక డిసెంబర్ 19 సోమవారం మనకి మతత్రయ ఏకాదశి లేదా సఫల ఏకాదశి ఉన్నాయి. ఈ రోజున గృహారంభానికి, గృహప్రవేశానికి, నామకరణానికి, అలాగే అన్నప్రాసనకి మంచి ముహూర్తం అండి. తరువాతది డిసెంబర్ 20వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 24వ తారీఖు వరకు మనకి శుభకార్యాలకి మంచి ముహూర్తాలు ఏవీ లేవండి. ఇక 22వ తారీఖు గురువారం బహుళ చతుర్దశి. ఈ రోజున మనకి మాస శివరాత్రి ఉన్నది. తరువాత 23వ తారీఖు శుక్రవారం. ఈ రోజున సర్వేషాం అమావాస్య, అలాగే పివి నరసింహారావు గారి వర్ధంతి ఉన్నది. తరువాత డిసెంబర్ 24 శనివారం రోజున మనకి చంద్రదర్శనం కలగనున్నది. అలాగే ఈ రోజు నుంచే మనకి పుష్యమాసం ప్రారంభం అవుతుంది. ఇక తరువాతది డిసెంబర్ 25వ తారీఖు ఆదివారం. ఈ రోజున మనకి క్రిస్మస్ పండుగ ఉన్నదండి. అలాగే ఈ రోజున మనకి అన్నప్రాసానికి, పిల్లలను ఊయలలో వేయటానికి, సీమంతం జరుపుకోవటానికి, పెండ్లి చూపులకి, అలాగే వాహనాలు ప్రారంభించడానికి ఈ రోజున మంచి ముహూర్తం ఉన్నదండి. డిసెంబర్ 26 సోమవారం శుద్ధ తదియ. ఈ రోజున బాక్సింగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే ఈ రోజున అన్నప్రాసనకి, ఊయలలో బిడ్డను వేయటానికి, సీమంతానికి, అద్దె ఇళ్లకు మారటానికి మంచి రోజండి. 27వ తారీఖు డిసెంబర్ మంగళవారం రోజున మనకి ఎవరైనా ఆపరేషన్స్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ రోజున చేయించుకుంటే మంచిది. ఇక 28 డిసెంబర్ బుధవారం రోజున మనకి స్కంద షష్ఠి ఉన్నదండి. ఈ రోజున అన్నప్రాసనకి, అలాగే ఊయలలో వేయటానికి, సీమంతం, అద్దె ఇళ్ళు మారుటకు చాలా మంచి రోజు. ఇక 29వ తారీఖు డిసెంబర్ గురువారం రోజున మనకి పూర్వాషాఢ కార్తే ఉన్నది. అలాగే ఈ రోజున గురు గోవింద్ సింగ్ జయంతి కూడా ఉన్నది. 29వ తారీఖున మనకి శుభముహూర్తాలు ఏమీ లేవండి. ఇక 30వ తారీఖు డిసెంబర్ శుక్రవారం రోజున మనకి అన్నప్రాసనకి, ఊయలలో బిడ్డని వేయటానికి, సీమంతం, అలాగే అద్దె ఇళ్ళు మారటానికి ఈ రోజున మంచిగా ఉంది. ఇక డిసెంబర్ 31
శనివారం రోజు 2022 సంవత్సరంలో ఆఖరి రోజండి. అలాగే ఈ రోజున మనకి అన్నప్రాసన, ఊయల, సీమంతం, అద్దె ఇళ్ళు మారటానికి అలాగే రిజిస్ట్రేషన్కి కూడా బాగుందండి. పెళ్లి చూపులు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈరోజు దివ్యంగానే ఉంటుంది. విన్నారు కదా, 2022 సంవత్సరంలో డిసెంబర్లో వచ్చే ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన రోజులు, అలాగే ముహూర్తాల యొక్క విషయాలు. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.